హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా మకరణం వ్లాగ్ అనమాట. మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా పేరు తేజస్విని అనమాట. ఈ నామకరణం వచ్చేసి మా అన్న వాళ్ళ పాప నామకరణం చూపిస్తాను. ఇందాక ఉయ్యాల బుజ్జింది చూడు, ఆ బుజ్జిది అందే ఈరోజు నామకరణం. సో ఇది ముందు రోజు నైట్ సీన్స్ అనమాట. మేము అట్లా డెకరేషన్స్ కోసం బెలూన్స్ ఓన్ డెకరేషన్ అనమాట, ఇక్కడ అవంతా చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ నేను అమ్మాయి డ్రెస్ చూపిస్తాను రేపటిది. ఇదేంటంటే ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ ఇచ్చామన్నమాట, బేబీ పట్టు స్టూడియో అండ్ సంథింగ్. మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానమాట వాళ్ళది ఐడి, చూసేయండి. చాలా బాగుంది కదా, కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది, హెయిర్ బ్యాండ్ కూడా వచ్చిందనమాట దీనికి. అండ్ ఇది ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ సీన్స్ అనమాట ఇవన్నీ. సో ఇక్కడ పూలు పండ్లు ఇవన్నీ పెట్టేసామన్నీ ఆర్డర్లో పెట్టేసామన్నమాట. అక్కడ మా అమ్మ పూజ చేస్తుంది. అండ్ డెకరేషన్ ఇప్పుడు కంప్లీట్గా చూపిస్తాను అనమాట. ఒక చిన్న బ్యాక్ డ్రాప్ అండ్ దాని మీద కొంచెం లోటసెస్ అంటించేసి, ఫ్లవర్స్ అంటించి, పైన బెలూన్స్ పెట్టామన్నమాట. అంతేనండి, పెద్ద డెకరేషన్ ఏం లేదు. ఎందుకంటే మేము ఎవరిని పిలవట్లేదు అనమాట. ఓన్లీ మా ఫ్యామిలీ అండ్ మా అన్న వాళ్ళ ఫ్యామిలీ, మా వదిన వాళ్ళ ఫ్యామిలీ, ఇంతే అనమాట. 3 ఫ్యామిలీస్ ఆర్ 4 ఫ్యామిలీస్, జస్ట్ 20 మెంబర్స్ కౌంట్ అంటే 20 మెంబర్స్ మాత్రమే వచ్చారు. అండ్ ఇక్కడ చూసారా అచ్చుగాడు డ్రెస్ చూసారా ఎంత బాగుందో. అండ్ ఇదేంటంటే పేరు అనమాట, పాపకు పెట్టిన పేరు దివిఘ్నారెడ్డి. అక్కడ డిఐఐఎన్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ న్యూమరాలజీ ప్రకారం పెట్టారనమాట, నెహ్రూ అని. మీకు ఎవరికైనా తెలియకపోతే ఆన్లైన్లో చూడండి, నెహ్రూ అని మంచి న్యూమరాలజిస్ట్ అనమాట, ఆస్ట్రాలజిస్ట్ కూడా. ఆయన రెఫర్ చేశాడు స్పెల్లింగ్ అనమాట. సో అది ఫిక్స్ చేశారు. ఇక్కడ వీడేంటంటే పూలన్నీ పీకి తల మీద వేసుకుంటున్నాడు. పిల్లలు చేసేది అది కదా. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ఓన్లీ నామకరణమే కాదు పాప పేరు మీద కొన్ని పూజలు కూడా జరుగుతున్నాయి అనమాట. కొన్ని దోషపు నివారణ పూజలు అంటారు కదా పిల్లలకి, అవి చేస్తున్నారు. ఇక్కడ అభిషేకం చేస్తున్నారు శివుడికి. ఈ శివలింగం వచ్చేసి వీళ్ళు కాశీ నుండి తీసుకొచ్చారనమాట ఈ బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు. ఇక్కడ టోటల్ 5 మెంబర్స్ బ్రాహ్మిన్స్ వచ్చారు, హోమాలు పూజలు అండ్ మధ్యలో నామకరణం చేశారనమాట. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా, మేమందరం ఇక్కడ బ్లూస్, రాయల్ బ్లూస్లో మెరిసిపోతున్నాం. మేమేమనుకున్నామంటే అందరం మ్యాచింగ్ వేసుకుందాం అనుకున్నాం. సో ఇక్కడ మా అన్న కూడా షర్ట్ తీసుకున్నాడు, కానీ అక్కడ పూజలో కూర్చునే వాళ్ళు షర్ట్ వేసుకోకూడదని అలా ఉన్నారనమాట. సో ఇక్కడ పాప వాళ్ళమ్మ చూసారా సేమ్ మునిగిపోయారు. ఇటు పక్క నేనే అనమాట, నా శారీ కూడా కొంచెం రాయల్ బ్లూ లుక్లోనే ఉంది. చూసారా ఇది నా ఎంగేజ్మెంట్ శారీ, కలుస్తుందని చెప్పేసి అది వేసుకున్నాను. అచ్చుగాడికి మాత్రం ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని కలంకారీ బ్లౌజ్ పీస్, దాని జుబ్బలాగా స్టిచ్ చేయించాను, కింద ధోతితో మ్యాచ్ చేశాను అనమాట. వాడిది అవుట్ ఫిట్ అయితే నాకు సూపర్గా నచ్చేసింది. అండ్ ఇక్కడ నామకరణం జరుగుతుందనమాట. బియ్యం మీద పేరు రాస్తున్నాడు అనమాట, తండ్రితో రాయిస్తారు కదా, తండ్రే ఫస్ట్ చెవులో 3 సార్లు చెప్పాలి ఆ అమ్మాయి పేరు, ఎవరికి వినిపించకుండా చెప్పాలన్నమాట. ఆ నెక్స్ట్ వచ్చేసి బంగారపు ఉంగరంతో తేనెని 3 సార్లు నాకించాలన్నమాట పాపకి. అది మా సైడ్ ఉన్న పద్ధతులు అనమాట, నామకరణం అంటే అంతే, ఇంకేం ఉండదు. నెక్స్ట్ మేనమామ వచ్చి మెల్తాడు కడతాడనమాట. ఇక్కడ మేనమామ వచ్చాడనమాట. ఈయన ఈ పాప మేనమామ అనమాట, మా వదిన వాళ్ళ అన్నయ్య. ఈయన ఫస్ట్ బొట్టు పెట్టేసి తర్వాత వాళ్ళు పాపకి ఏమన్నా డ్రెస్ కానీ చైన్స్ కానీ గోల్డ్ కానీ తీసుకొస్తారు కదా, అది వేసేసి తర్వాత ఈయన కూడా 3 సార్లు తేనెని నాకిస్తారనమాట. తర్వాత మొలతాడు కడతారనమాట, నల్లది ఆర్ ఎర్రది ఏదైనా, మా సైడ్ ఎక్కువ నల్లదే ప్రిఫర్ చేస్తారు పిల్లలకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అందరు వచ్చేసి బ్లెస్ చేస్తారనమాట. ఫస్ట్ ఇందాక వచ్చిన వాళ్ళైతే మా పేరెంట్స్, ఇప్పుడు మా వదిన వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు. ఆ నెక్స్ట్ మేమే. ఇప్పుడు నా శారీ కొంచెం కంప్లీట్ లుక్ అనిపిస్తుంది. ఏంటంటే నేను అందరికీ వీడియోస్ చూస్తే వీడియోగ్రాఫర్ అయిపోయాను, కానీ నన్ను నేను షూట్ చేసుకోవడం మర్చిపోయాను అనమాట. ఏవో కొన్ని ఫోటోస్ షూట్ చేసుకున్నాం అంతే, జస్ట్ వీడియోస్లో అయితే అసలు కనిపించట్లేదు. ఇక్కడ వచ్చింది మా పిన్ని అండ్ మా బాబాయ్, అంటే మా మమ్మీ వాళ్ళ చెల్లెలు అనమాట. నేను పల్లెకి పోదామని ఒక వీడియో తీశాను, మీరు ఎవరైనా చూడనట్టయితే ఒకసారి చూడండి, అది వీళ్ళ ఊరు అనమాట. చాలా చాలా బాగుంటుంది నేచర్ పరంగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ పూజలన్నీ అయిపోయాయి, నామకరణం అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ మిగిలింది హోమం. ఈ హోమం చేస్తున్నారు, ఇది ఇంటి మధ్యలోనే చేయాలన్నమాట. సో వీళ్ళు ఇసుక రాళ్ళు ఇవన్నీ మేమే తీసుకొచ్చామన్నమాట. ఇవన్నీ ఇట్లా అరేంజ్ చేసి ఇంట్లోనే పూజ చేయిస్తారన్నమాట. ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఏదైనా హోమం చేసుకుంటే మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయన్నమాట, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఒకసారి ఎప్పుడైనా ఇయర్లీ వన్స్ అలా చేయించుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది నాకు ఆ రోజు.
ఇక్కడ నేను ఒక చిన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాను, అది యాడ్ చేశాను చూడండి. ఇక్కడ ఈ అమ్మాయి వచ్చేసి మా బావ వాళ్ళ కూతురు అన్నమాట. అచ్చు కంటే 1 ఇయర్ పెద్ద, అచ్చు ఫేవరెట్ అక్క, అచ్చు ఫేవరెట్ అక్క అన్నమాట. నెక్స్ట్ నేను ఇక్కడ హోమం చేసే వీడియోస్ అన్నీ యాడ్ చేశాను చూడండి. నేను చాలా తీసాను కానీ యాడ్ చేయలేదు, ఎందుకంటే హోమం వీడియోస్ చూస్తే ఎక్కువసేపు అవే చూస్తే బోర్ అవుతారు కదా, అక్కడ కూర్చొని కూడా బోర్ అవుతారు చాలామంది డైరెక్ట్గా కూడా, ఇంకా ఇండైరెక్ట్గా చూస్తే చాలా బోర్ అవుతారు అని చెప్పేసి నేను హోమం వీడియోస్ చాలా తక్కువ తీసాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా వాడు ఒక చిల్పి పనులు చేస్తుంటారు చూడండి. అక్కడ స్వాములందరూ స్వాహ స్వాహ అంటుంటారు కదా, అవన్నీ వేసి అగ్గిలో వీడు కూడా నువ్వులన్నీ తీసుకొని అందులో వేసి ఆహా ఆహా అంటున్నాడు. చాలా నవ్వు వచ్చింది నాకు. ఏమంటే రికార్డింగ్లో వాళ్ళవే ఎక్కువ వాయిస్ వినపడుతుంది, వీడిది ఎక్కువ వాయిస్ వినిపించట్లేదని నేను న్యాచురల్ వీడియో పెట్టలేదు చూడండి. లిప్ మూమెంట్ కూడా వేస్తున్నాడు వీడు. స్వాములు ఎలా అంటే వీడు కూడా అలా అని అంటున్నాడు. ఇమిటేషన్లో కిడ్స్ ఫస్ట్ ఉంటారు అసలు. పాపకి దివిఘ్న రెడ్డి అనేది ఎందుకు చూస్ చేసుకున్నారు నేమ్ అంటే, ఈ నేమ్ ఏంటో మా అమ్మకి కళ్ళు వచ్చిందంట. స్వామి దేవుడు వచ్చేసి దివిఘ్న రెడ్డి పెట్టండి బాగుందా అని అడిగారంట. అప్పుడు మా అమ్మ దివిఘ్న ఇదైతే కొత్తగా ఉంది, చాలా బాగుంది పేరు అని చెప్పేసి మేమైతే చాలా చాలా నేమ్స్ అన్నీ ట్రై చేసాం. ఫస్ట్ సా సే అన్నారు. సా సేతో అసలు పేర్లే కుదరట్లేదు, ట్రెండీగా ఉండాలంటాం కదా ఇప్పుడు. సో మేము దీతోనే పెట్టాము, అంటే 3-4 లెటర్స్ ఇస్తారు కదా కాబట్టి దీతో పెట్టామన్నమాట, అంతే వేరేదేం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హోమం ముగిసిపోయింది, దీంట్లో అది వేస్తారు అంతా మూట కట్టేసి అందులో వేసేసి దాని చుట్టూ 3 సార్లు తిరుగుతారనమాట ప్రదక్షిణం. అక్కడ హోమం చేసిన జంటనే కాకుండా ఆల్రెడీ ఆ హోమం దగ్గర కూర్చుని పార్టిసిపేట్ చేసిన జంటలు కూడా ఇలా తిరుగుతాయన్నమాట. సో వీళ్ళు 4 3 సార్లు తిరుగుతున్నారు, వీడు మాత్రం వాళ్ళ మామను వదిలిపెట్టేటట్టు లేడు. ఎప్పుడు పూజ మొత్తం మామ 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 అని మామని పిలుస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ ఏంటంటే నేను ఒక చిన్న వీడియో క్లిప్ యాడ్ చేశాను చూడండి, అచ్చుగాడు వాళ్ళకితో ఎలా ఆడుతున్నాడో చూడండి. అచ్చు హక్ చేసుకో అంటే బాగా చేసుకుంటాడు. అక్కను హక్ చేసుకోవచ్చు, కిస్ పెట్టు అక్కకి కిస్. నెక్స్ట్ ఇక్కడ ఆశీర్వాదం కోసం కూర్చున్నారన్నమాట. నామకరణం మాత్రం బ్యాక్డ్రాప్ వెనకాల వచ్చేటట్టు కూర్చున్నారు. హోమం చేసేటప్పుడు మిడిల్లో కూర్చున్నారు. అండ్ అక్కడ పూజలు చేసేటప్పుడు ఫస్ట్ ఇంకా కొంచెం ముందు కూర్చున్నారనమాట. మేము డెకరేషన్ చేసాం కాబట్టి అక్కడ కూర్చోబెడుతున్నాం వాళ్ళని ఎప్పుడు ఫొటోస్కు బ్యాక్డ్రాప్ రావాలని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ పూజ అంతా అయిపోయినాక బ్రాహ్మిన్స్ అందరు కలిసి వీళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తారనమాట. వాళ్ళకే అని కాదు అందరికీ ఇస్తారు, కానీ ఒక ప్లేట్లో వాళ్ళు అక్కడ పట్టుకొని ఉన్నారు కదా ఆ ఫ్లవర్స్ ఫ్రూట్స్, ఈ ఫలం ఎవరికి ఇవ్వకూడదు, ఓన్లీ వాళ్ళ ఇంటి వాళ్ళే తినాలి, ఎవరికి షేర్ చేయకూడదు వచ్చిన వాళ్ళకి అని చెప్తున్నారనమాట. సో వాళ్ళు మాకు కూడా ఇవ్వలేదు, అన్నీ వాళ్ళే తినేశారు. అంతేనండి, పూజ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏంటంటే మెనూ చూపిస్తాను, ఎందుకంటే మేము 20 మెంబర్స్, అక్కడ 20 మెంబర్స్కైనా వంట చేయాలంటే పూజ మధ్యలో కష్టం కదా, అందరూ పూజలో కూర్చొని ఉంటారు. సో ఇక్కడ మెనూ చూపిస్తున్నాను. ఇది వైట్ రైస్, 20 మెంబర్స్కి మాత్రం ఆర్డర్ ఇచ్చాము క్యాటరింగ్. అండ్ ఇది కలర్ రైస్, ఐ మీన్ లెమన్ రైస్ అన్నమాట. అండ్ ఇది పెరుగు, చాలా సింపుల్ మెనూ, రసం. అండ్ ఇవి 20 మెంబర్స్ కాదు 40 మెంబర్స్ లాగా వచ్చాయన్నమాట. నైట్ టైంకి కూడా అవే మిగిలిపోయాయి మాకు, అన్ని వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి మేము నైట్ కూడా అవే తినేసాం. అండ్ ఇది వంకాయ, గుత్తి వంకాయ లాగా నూనె వంకాయ అన్నమాట, మసాలా కర్రీ. అండ్ నెక్స్ట్ ఇది మెంతి పప్పు.